నమస్కారం ప్రజలారా. మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొండ మీద ఏ విధమైనటువంటి దర్శనాలు జరిగినాయి, దర్శనాలకు సంబంధించి ఏ విధంగా దందాలు జరిగినాయి అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఏంది బా రోజు సీమరాజా కొండ మీద ఉన్నాడు, ఏంది తిరుమలలోనే తిరుమల గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే ఒక్కొక్కటిగా వెలుగులేకొస్తున్నాయి మా పార్టీ నేతలు చేసినటువంటి పనులు. సో దాన్ని బట్టి మనం కూడా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మన యొక్క చిన్న విశ్లేషణ కూడా ఇద్దామనేటువంటి సంకల్పంతోనే నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పోతే చూద్దాం ఏంది కథ, ఏంది మెహర్బానీ అనేది. స్పెషల్ దందా హై అంటే ఒక దందా కాదు, భూదందాలు కానించి ఎర్రచందనం అక్రమ రవాణా కానించి ఇసుక మైనింగు అదేవిధంగా చూసి రకరకాల దందాలు. ఎన్ని దందాలు ఉన్నాయంటే అన్ని దందాలు మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నేతలే, మా పార్టీలో ఉండేటువంటి మంత్రులే చేస్తారు కాబట్టి మనం ఇదే పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరే ఏందో చూద్దాం. సూపర్ స్వామి అంటే ఎవరు అనుకుంటారు స్వామి? మా జగన్ అన్నాడు అంటే నలభై ఐదు సార్లు అయ్యప్ప దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆయన సూపర్ స్వామి అంటే గురుస్వామికి సూపర్ స్వామికి కూడా తేడా తెలియనటువంటి మాయన్నకు. సరే ఏదో మేము ఇంకా ఎత్తి పోసుకోవాలి కాబట్టి తప్పకుండా మేమైతే సూపర్ స్వామిని గురుస్వామిగా మన పక్కనుండే వాళ్ళు లేలా గురుస్వామి మనమంట అనకూడదంటే అప్పుడు మన గురుస్వామి అంటాడు. మళ్ళీ ఏం చేస్తాం, సూపర్ స్వామి వైవి ఆయాములో ప్రత్యేక దర్శనాల జాతర. ఎందుకు చేయము ప్రత్యేక దర్శనాలు? బ్రహ్మాండంగా చేపిస్తాము. మేము అధికారంలోకి వచ్చినాక మేము ప్రత్యేక దర్శనాలు చేపించుకుంటే ఇంకెవరు చేయించారయ్యా? ఎవరికి అవసరము? ఎవరు అంత ధైర్యము అంత సాహసము చేయగలుగుతాడా పోనీ వచ్చి? ఇప్పుడు ప్రత్యేక దర్శనాలు అని అంటే ఆయన చైర్మన్, టీడీడీ చైర్మన్గా ఉన్నాడు, బోర్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళు ప్రత్యేక దర్శనాలు వాళ్ళదంతా సపరేటు. కానీ మన సూపర్ స్వామి చేసినంత ఇదిగా వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఈయన చైర్మన్ కదా, టీడీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈయన చెప్పిందే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఆడ. సో అందుకోసం అని చెప్పి చూద్దాం. 4,60,000 మందికి స్పెషల్ దర్శనాలు చేయించినాడు బా. అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోండి, ఎన్ఆర్ఐలు ఉంటారు వాళ్ళు, అదేవిధంగా వ్యాపారస్తులు ఉంటారు, బడాబడా వాళ్ళు ఉంటారు, స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మటర్లు చేసే వాళ్ళు ఉంటారు, భయంకరమైనటువంటి అతి కిరాతకంగా చేసినటువంటి పనులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మా సూపర్ స్వామి తప్పకుండా స్పెషల్ దర్శనాలు అయితే చేపించడం జరిగింది. నాకైతే ఒకరోజు కూడా చేపించలేబ్బా, అదైతే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నాకు దర్శనానికి పంపించారంటే ఒకరు పంపిలా. ఏం చేస్తాం వీళ్ళేమో సూపర్ స్వాములు ఏమి ఏం చేస్తారంటే స్పెషల్ దర్శనాలు 3,60,000 మందికి స్పెషల్ దర్శనాలు చేయించాడు. విఐపి సేవ పేరిట నాడు వ్యాపారం ఏమైనా చేశారా? చేసే కదా, ఈరోజు చేసిన దానికే కదా 11 వచ్చినాయి. ఈరోజు మనం వ్యాపారాలు చేసి కొండ మీద అవినీతి అక్రమాలకు కేర అడ్రస్గా మార్చినందుకే ఈరోజు మనకి ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. చైర్మన్ కోటాలో రోజుకు 6 నుండి 12 మందికి ఛాన్సు. ఏది? చైర్మన్ కోటాలో మాత్రమే 6 నుండి 12 మందికి. మన సూపర్ స్వామి స్పెషల్ వచ్చి వైవి స్పెషల్ రోజుకు సగటున 364 మందికి వివిఐపి దర్శనాలు. ఎంతమందికి? 364 మందికి వివిఐపి దర్శనాలు జరిపించినటువంటి ఘనత మా సూపర్ స్వామిది. సూపర్ స్వామి అంటే ఎవరో కాదు, వైవి సుబ్బారెడ్డి అప్పటి చైర్మను ఫస్ట్లో ఉన్నాడు. ఆ తరువాత 364 మంది అయిపోయిన తర్వాత ఇంకా భూమన వంతుకు వచ్చేసరికి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి వచ్చేసరికి ఏమైంది, రోజుకు సగటున 172 మందికి అవకాశం. 172 మందికి ఒక రోజుకు. చూడు బా ఏం వ్యాపారం కదండి, స్వామిని అడ్డం పెట్టుకొని ఏమి వ్యాపారాలు చేశారు, ఏమి కథ, ఇది ఏమన్నా పన్యా? అదేవిధంగా చూస్తే సిఫార్సు లేఖలకు ధరలు కట్టి అమ్ముకున్నారు. ఎందుకు అమ్మరా? ఇప్పుడు వివిఐపి, ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇప్పుడు రోజా చేసింది అదే కదా, పెద్దిరెడ్డి చేసింది అదే కదా, చెవిరెడ్డి చేసింది అదే కదా. మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే లెటర్ కావాలంటే ఇంత తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి.
మాకు తెలుసు అది ఆ కథలన్నీ కూడా. కుటుంబం సొంత మనుషుల్లో ఎంతమందికి ఇచ్చినా రోజుకు సగటున మరీ 60 లేఖలు ఎలా ఇచ్చారు? 60 లేఖలు కాదు, 100 అయినా ఇచ్చేది, ఏ ఇబ్బంది ఏమి లే. చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డిదే నాడు ఇదే వరుస. జగన్ ప్రభుత్వ చైర్మన్ల తీరుపై సర్వత్రా అనుమానాలు. ఎందుకంటే అనుమానాలు సపాయిగా ఉంటాయి. ఇప్పుడు అనుమానాలు ఉండే కదా మమ్మల్ని ఈ మాదిరిగా పెడతా ఉన్నారు. అనుమానాలు లేదంటా ఉంటే ఇట్టెందుకు చేస్తారు? సరే ఇక్కడ చూడండి, ఇప్పుడు వైసీపీ హయాంలో వెంకన్న సన్నిధిలో సూపర్ స్వామి వైవీ సుబ్బారెడ్డి తన జాగీరుగా మార్చుకున్నారు. కొండపై సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అడ్డగోలు వ్యవహారాలతో చెలరేగిపోయారు. టీటీడీ చైర్మన్గా ఆయన అరాచకాలు, పరాకాష్ట, వీవీఐపీల దర్శనాల వ్యవహారం, టీటీడీ నిబంధనల ప్రకారం చైర్మన్ కోటా కింద రోజుకు సగటున 6 నుంచి 12 మందికి మాత్రమే వీవీఐపీ దర్శనాలు కల్పించాలి. మేము ఎంతమందిని కల్పించాము? 364 మందికి మేము దర్శనాలు కల్పించినాము. నువ్వు సగటున 6 నుంచి 12 మందికి మాత్రమే నీ బతుకు, కానీ మేము 364 మంది దర్శనాలు చేపించినాము ఒక రోజుకు. అదేవిధంగా చూస్తే బొమ్మన అతి ఉత్సాహం. రాజకీయాలు మాట్లాడనంటూనే ఉల్లంఘన. టోల్గేట్ వద్ద ఆయనకు పోలీసులు నోటీసులు, అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి వ్యాఖ్యలు, లడ్డు నెయ్యిపై కలుషిత రాజకీయ వ్యక్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు, బలవంతంగా తిరుపతికి తరలింపు, కేసు నమోదు. ఇప్పుడు నేను మీకు నిన్నే చెప్పిన, నిన్న ఒక వీడియో పెట్టిన, ఎవరికి? మా సూపర్ స్వామికి, కరుణాకర్ రెడ్డికి. మీరు దానికి సిద్ధమైతే నేను చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా మాకు ఈ వ్యాఖ్యలకు ఏమి సంబంధం లేదని మీరు పోయి తప్పకుండా అయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు నీట మునిగి కోనేరులో మునగండి, ఆ తర్వాత చేతుల్లో కర్పూరం పెట్టుకొని ప్రమాణం చేయండి. ఈయన వెంకటేశ్వర స్వామి అనేది కూడా నీకు ఇదైతే ఉంది, మళ్ళా నువ్వు మళ్ళా మాట్లాడతావా కరుణాకర్ రెడ్డి? ఏంటి ఏమైనా సరే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా విచ్చలవిడిగా నిత్యంతగా సిద్ధివిలాసంగా సంపాదించారు, బాగా కడుపుల నిండా తిన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా కక్కిచ్చే ప్రయత్నంలో ఉండదని నేనైతే ఆశిస్తా ఉండా. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసి, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా భారీ మూల్యం అయితే చెల్లించుకోవాలా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.